వైసీపీలో చేరడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఈ ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో పట్టున్న నేతలను కూడా ఎంపిక చేసి మరీ వైసీపీ కడువ కప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే వైసీపీకి చేరువయ్యారు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ నెలాఖరుకు తమ పార్టీకి మద్దతు ఇస్తారని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఇద్దరు కోస్తా జిల్లాకు చెందిన మరొకరు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు వీరితో చర్చలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు వీరిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రణాళిక రూపొందించుకుంది టీడీపీ మహానడుకు ముందే వారిని పార్టీలో చేర్చుకుని దెబ్బ కొట్టాలన్నది వారిని పార్టీలో చేర్చుకుని దెబ్బ కొట్టాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది రెండు రోజుల క్రితం పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమతో ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని జగన్ ఊ అంటే జగన్ అంగీకరిస్తే వారంతా వైసీపీలో చేరతారని ఆయన చెప్పుకొచ్చారు దీనికి ముందు ప్రభుత్వ సలహాదారు పార్టీ కీలక నేత సత్యాల రామకృష్ణారెడ్డి కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు ఆయన అయితే ఏకంగా పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బాంబు పిలిచారు అయితే కరోనా నేపథ్యంలో ఈ వలసలు ఆగిపోయాయి మరో కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండడం మరో కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఇప్పుడు మళ్ళీ దెంపింగులకు తెరతీసినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు లాక్డౌన్తో హైదరాబాద్లోనే ఉండిపోయారు ఆయన ప్రతిరోజు నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు హైదరాబాద్లో ఉన్న ఏదో ఒక కార్యక్రమం ఇచ్చి నేతలను యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయినా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు వీడియో కాన్ఫరెన్స్ కూడా హాజరు కావడం లేదు వీరి గురించి చంద్రబాబు కొంత ఆందోళన చెందుతున్నారు వారితో నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతూ భరోసా నింపుతున్నారు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అయినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలలోని కొంతమంది వైసీపీలో చేరడానికి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది మరో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా చేజారిపోయే ప్రమాదం ఉంది రాష్ట్రంలోని మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను పదో వంతు మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా నిలుస్తుంది దీనిని బట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీకి అవసరం కాగా ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు జంప్ చేస్తే టీడీపీ సభ్యుల సంఖ్య పదహారుకు పరిమితం అవుతుంది దీంతో చంద్రబాబు హోదా హోళక్కి అవుతుంది ఈ పరిస్థితి ముందే గ్రహించిన చంద్రబాబు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వస్తున్నారు పార్టీ వాటమి పాలైన నాటి నుంచి ఆయన యాక్టివ్గానే ఉన్నారు జిల్లా సమీక్షలు నిర్వహించి కేడర్లోనూ నాయకుల్లోనూ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జిల్లా సమీక్షలు నిర్వహించిన చోట కూడా నేతలు పార్టీని విడిచి వెళ్లడం ఆయనను ఆందోళనకు గురిచేస్తోంది మరోవైపు వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది వైసీపీ వాళ్ళ నుంచి వారిని కాపాడుకోవడం చంద్రబాబుకు కష్టంగానే మారింది చంద్రబాబు నుంచి వచ్చే భరోసాతో టీడీపీ నేతలు ఆగలేకపోతున్నారు నాలుగేళ్ల పాటు విపక్షంలో ఉండలేకపోతున్నారు అందుకే చంద్రబాబు పార్టీ నేతల్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదంటున్నారు దీంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడం చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోవడం ఖాయంగానే కనిపిస్తోంది మరి చంద్రబాబు తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలుగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది